మనలో చాలా మందికి ఈవీ బైక్ కావాలని ఉంటుంది, ఎలక్ట్రిక్ బైక్. కాకపోతే మార్కెట్లో చూసుకున్నట్టయితే ఒక్క బైక్ కాస్ట్ చూసుకున్నా కానీ మనకు సుమారుగా 90,000 నుంచి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఈ రేంజ్ వరకు వెళ్తున్నాయి దాని కెపాసిటీ బట్టి. అయితే యాక్చువల్గా మనకు కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర మనం పర్చేజ్ చేస్తే ఒక్క బైక్ కాస్ట్ వచ్చేసి మనకు కేవలం 21,000 నుంచి ప్రారంభమవుతుంది. అవును, నేను వాళ్ళది కంపెనీ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ దగ్గర నుంచి చెప్తున్నా అనమాట. వాళ్ళకు చాలా రకాల మోడల్స్ ఉన్నాయి, చాలా రకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట. దీంట్లో వీళ్ళకు మనకు బైక్లో కూడా ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఈవీ వెహికల్లో ఈ ఆటోమేటిక్గా మనకు బ్యాక్ సైడ్ బటన్ వేసుకుని ఆన్ చేసుకుని బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. అంటే మనం రిటర్న్ బైక్ పెట్టేప్పుడు ప్రాబ్లం కాకుండా అనమాట, ముందడు కావాలంటే ముందడికి వెళ్ళవచ్చు అనమాట. చాలా అట్రాక్టివ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా తమిళ్లో కూడా మెన్షన్ చేస్తాను. అయితే కంపెనీ వాళ్ళైతే చాలా బాగా మనకు ఎలా అంటే, మనకు నార్మల్గా అన్ని వెహికల్స్లో ఉన్నట్టే దీంట్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మనకు ఎలా అంటే మనకు డిజిటల్ మీటర్స్ ఉంటుంది, అందులో ఛార్జింగ్ కెపాసిటీ చూపిస్తుంది, దానిలో స్పీడ్, మనకు స్పీడ్ ఎంత వెళ్తుంది అనేసి స్పీడ్ డిస్టెన్స్ చూపిస్తుంది, ఎంత ఫాస్ట్ వెళ్తున్నాం అని చెప్పేసి ఆ ఫ్రీక్వెన్సీ చూపిస్తుంది. అన్ని రకాలుగా ఇది చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. బైక్ కాస్ట్ కూడా మనకు ఎంత, ఈ వెహికల్ కాస్ట్ అంటే 21,000 వస్తుంది. మీరు వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఈ వెహికల్స్ అనేది, ఈ బైక్స్, యాక్టివాస్, ఇవన్నీ వాళ్ళ దగ్గర మీరు పర్చేజ్ చేసుకొని వచ్చేసేసి మీరు ఏంటంటే లోకల్లో ఉన్న మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు, అది కూడా హోల్సేల్గా. అంటే ఒక్క వెహికల్ మీరు సుమారుగా ఒక 40,000 అమ్మినా కానీ వాడు ఏం చేసుకుంటాడు అంటే వాడు 50,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు వాడు అమ్ముకుంటాడు హోల్సేల్గా. ఈ విధంగా సేల్ చేసుకోవచ్చు. లేదంటే మీరే ఒక స్టోర్ పెట్టేసుకొని అక్కడ నుంచే 1,000, 70,000, 80,000 ఈ విధంగా సేల్ చేసుకోవచ్చు. సప్రాకు చెప్పాలంటే రోజుకు మనం 2 బండ్లు అమ్మినా కానీ మనకు సుమారుగా 60,000 నుంచి 80,000 వరకు ఆదాయం అనేది ఈ బిజినెస్లో మనకు వస్తుందన్నమాట. కంపెనీ వాళ్ళ లొకేషన్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ స్టోర్ని విజిట్ చేసి, వాళ్ళ కంపెనీలో విజిట్ చేసి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా ఆ ఛార్జింగ్ బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, ఆ కెపాసిటీలో అది ఎంత దూరం వెళ్తుంది, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మిషన్ అనేది అంటే ఈ యాక్టివ్, ఈ వెహికల్స్ అనేది కొనుక్కొని వచ్చి మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకు ఎలా అంటే, మనకు స్కూటర్ మోడల్స్ ఉంటాయి కదా, స్కూటర్ మోడల్స్ ఉన్నాయి, మనకు పెప్ స్కూటీ పెప్ ఉంటాయి కదా, స్కూటీ పెప్ మోడల్స్ ఉన్నాయి, యాక్టివ్ మోడల్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అందులో మీరు ఏ మోడల్స్ కావాలంటే ఆ మోడల్స్ మీరు ఆర్డర్ చేసి ఆ మోడల్ తీసుకుని వచ్చేసి మనం లోకల్ మార్కెట్లో సేల్ చేసుకొని మంచి ప్రాఫిట్ అనేది ఆదాయం అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన లోకల్ మార్కెట్లో మీరు బండ్లు తీసుకొని వచ్చేసి సేల్ చేసుకోవాలంటే కొత్త వెహికల్ మనకు ఇవిది ఎక్కడ కూడా మనకు 21,000కి అయితే రాదు. వీళ్ళు ఆ 21,000కి మనకు ఆ ఈవీ వెహికల్ ఇస్తున్నారు, దాంతోపాటు మనకు ఛార్జింగ్ కేబుల్ కూడా ఇస్తారు ఈజీగా ఆటోమేటిక్గా. ఫుల్ డీటెయిల్స్ అనేది వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తారు అన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారనమాట. ఆ తర్వాత దాన్ని బట్టి మీ డిసిషన్ తీసుకొని మీ బిజినెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.